So, hi sir. Hi Andy. How are you? Always good. So, first of all, అమర్కి కంగ్రాట్స్ చెప్తున్నాం మేము కూడా మీ తరపు నేను కూడా చెప్పాలని చూస్తాను. అయ్యో ఆల్వేస్ అండి, మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు అమర్కి ఉంటాయి. చాలా కష్టపడతాడు ఫస్ట్ థింగ్. ఓకే, మోస్ట్ హార్డ్ వర్కర్ అంటే చిరంజీవి గారి సినిమా 1983లో వచ్చిన అభిలాష, ఇప్పుడు మా అమ్మర్ చేస్తున్న అభిలాష అప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావడం అనేది చాలా ఇంత హార్డ్ వర్క్ తో వచ్చారు. సో ఆ పోలికలన్నీ నాకు ఎప్పుడు అమర్లో కనిపిస్తా ఉంటాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీలో ఒకరు మీ సీరియల్ ఆర్టిస్ట్ నుండి ఒకరు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటారు, ఆల్రెడీ గుర్తింపు తెచ్చుకున్నారు ఒక రెండు సిరీస్తో. సో ఈ మూవీతో ఇంకా గుర్తింపు తెచ్చుకోబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అదేనండి, అంటే ఇక్కడ ఉండే ఇక్కడ నేర్చుకున్నదంతా ఇటు నేర్చుకుంటూ అటు మూవీస్ చేయడం అనేది చాలా రేర్ కాంబినేషన్. యాక్చువల్లీ అందరికీ కుదరదు. సో అమ్మర్కి కుదరడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దీంట్లో ఎక్స్పీరియన్స్ చాలా దొరుకుద్ది మాకు. సో దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది మంచి ఆపర్చునిటీ అమ్మర్కి. సో ఆడియన్స్ అందరి బ్లెస్సింగ్స్ అమ్మర్కి ఉండాలని, ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఈ మధ్యకాలంలో చూసుకుంటానా, సో సీరియల్ ఆర్టిస్ట్లు ఎక్కువగా సినిమాలోకి వెళ్ళి ఒక సక్సెస్ అంటే ఒక మార్క్ని రిమైండ్ చేస్తారు. సో అలాగా మన అమర్దీప్ ఒక మార్క్ని క్రియేట్ చేస్తారు. డెఫినెట్గా క్రియేట్ చేయొచ్చు అండి. ఎందుకంటే అమర్ని చూడగానే అందరూ ఆడియన్స్ గుర్తుపట్టేస్తారు. ఫస్ట్ ఈ స్వీట్ అండ్ క్యూట్ స్టోరీ కాబట్టి మూవబుల్కి చాలా ఈజీ ఉంటుంది. సరదాగా వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్గా చూద్దామని యంగ్స్టర్స్కి చాలా ఎంజాయ్ చేసే సినిమా. సో డెఫినెట్గా ఆడియన్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ ఉంటుంది. అండ్ విరూపాక్షలో కూడా చూసుకుంటే మీలో ఒక వ్యక్తి మామూలుగా బ్లాక్ బస్టర్ చేసేసారు ఒక సీన్ని. సో ఎలా అనిపించింది అన్న? చాలా హ్యాపీగా అనిపించింది అండి. బేసిక్ ఇక్కడ ఏంటంటే అండి, మనకి అందరూ మంచి పర్ఫార్మర్సే ఉంటారు. ఆపర్చునిటీ అనేది మాత్రం ఎప్పుడు వస్తుంది ఏంటనే దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఆ వెయిటింగ్ ఎక్కువ మా సీరియల్స్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాం. అది కూడా సంవత్సరాలు చేస్తాం కాబట్టి డెఫినెట్గా మంచి సక్సెస్లు వస్తాయి. మా టీవీ నుంచి కూడా అందరూ మంచి ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి. ట్రైలర్ చూసారు కదా, సో ట్రైలర్లో మీకు ఏది బాగా నచ్చింది అమర్దీప్లో? అమర్దీప్ ఎంటైర్ డిఫరెంట్ అండి. యాక్చువల్గా ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వబట్టి అమర్ యొక్క డిఫరెంట్ షేడ్ ఆ సినిమాలో కనపడుతుంది. ఇక్కడ వెరీ ఇన్నోసెంట్, ఒక అంటే వైఫ్ని బాగా చదివించడం కోసం అతను చదువుకొని సిచ్యువేషన్ ఉండే క్యారెక్టర్ కాబట్టి డిఫరెంట్. సో ఆడియన్స్కి కూడా ఏంటంటే రిలీఫ్ ఉంటుంది, ఇదే క్యారెక్టర్ చేసాం అనుకోండి రిలీఫ్ ఉండదు. సో డిఫరెంట్ అమర్దీప్ అన్ని కామెడీ వేలోనో లేకపోతే చెప్పాలంటే అపరిచితుడిలో ఇప్పుడు జానకి కలగలేదు అమర్లో ఒక క్యారెక్టర్, అపరిచితుడు రెండో షేడ్ అభిలాష. యూట్యూబ్ లో ఆల్రెడీ కట్ చేసి పెడతారు అంతే, స్లైడ్లు మారుతాయి అంతే, అలాగే ఉంటది. సో చూసుకుంటే డాన్స్ గానీ ఫైట్స్ గానీ ఆటల్లో చాలా అంటే రియల్లీ వెరీ నేచురల్ గా ఉంటుంది, వెరీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాడ్ అయి ఉంటాయి కాబట్టి ఈ సినిమా సరదాగా వెళ్ళి చూసేవచ్చు. అండ్ ఫైట్ సీన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు సీరియస్లీ. సో ఆ ఫైట్స్ చూస్తుంటే మాకే మదిపోతుంది. అండ్ కొమ్మన్న గారు రమణాలు ఓడెత్తారని లేదండి, అంటే ఒక సినిమాకి ఆడియన్స్ రావాలి అంటే ఏ అయితే ఎలిమెంట్స్ ఉండాలో ఆ ఎలిమెంట్స్ డెఫినెట్ యాడ్ చేస్తేనే వస్తారు. సో ఆ ఫైట్ని అంత ఇదిగా చేయగలిగితేనే అతను కూడా వచ్చి ఎంజాయ్ చేయగలుగుతాడు కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్నీ కనిపించాయి నాకు. ఎక్కడ కూడా అనే ఫీలింగ్ లేదు, బా అనే ఫీలింగే అనిపించింది. అండ్ అమర్ బ్రో, లిటరలీ ఇక్కడ నేను వచ్చిండి, ప్రతి ఒక్కరు కూడా మీకోసం వచ్చి కూర్చొని సో ఇంతగా చెప్తున్నారంటే మీరు ఎంతగా ఎంత లోతుకి వెళ్ళారో అర్థమైంది. మేమంతా కలిసి ఫ్యామిలీగా మేమంతా ఏంటంటే మేము ఒక ఫ్యామిలీగా ఉంటాం. ఇప్పుడు కూడా చూస్తే కలిసి కూర్చొని మేము ఆడుకుంటాం, తింటాం, మాట్లాడుకుంటాం, రీల్స్ చేసుకుంటాం, చేసేటప్పుడు కూడా సరదాగా నవ్వుతూ సరదాగా చేసుకుంటాం. జానకి టీంని మీరు ఎక్కడ ఎక్కడ ఏ దాంట్లో మీరు రీప్లేస్ చేయలేరు, చూడలేరు. ఇది కూడా ఒక టీమ్ లా కాకుండా ఒక ఫ్యామిలీ లాగే చూస్తారు. ఆబ్వియస్లీ మేము ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లంచ్లకి డిన్నర్లకి పార్టీలకి అందరం కలిసి పోతాం. హ్యాపీ ఇద్దరు వచ్చారు అమరకి, నేను రామ లక్ష్మణ్ అంటున్నారు మన నికి. సో ఈ లక్ష్మణ్ నీనా నీనా అనుకుంటా, సరే భరతలో తీసుకొని అన్న, అలాగే మీ అమ్మగారు అవ్వచ్చు. సో ఎంటైర్ టీమ్ సో మీకు ఇంత సపోర్ట్ గా ఉంటున్నారు. సో నాట్ ఈజీ నిజంగా, సీరియస్లీ బయట ఒకలాగా ఉంటారు, వెనక్కి వెళ్ళాక తిట్టుకునే రోజుల్లో చాలా మంది ఉన్నారు. మేమంతా ఒక మాట మీద పోతా ఉంటాం, వద్దంటే అందరు వద్దు, కావాలంటే అందరు కావాలని ఉంటాం, అలా ఉంటాం కాబట్టి సక్సెస్ వెనకట్ల వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఆబ్వియస్లీ చాలా సపోర్ట్ చేశారు. సో మీలో ఒకరు సక్సెస్ రోడ్కి వెళ్తున్నారు. సో అంటే ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్లో సో మూవీస్కి మనలో నుండి వెళ్ళే వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారా?
మూవీస్కి వెళ్ళడానికి సీరియల్లే చేయక్కర్లేదు, లేకపోతే సినిమాలే సపరేట్ చేయాలనే ఉండదు. ఎక్స్పీరియన్స్ వీ కెన్ గెట్ సో మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సీరియల్స్ యాక్చువల్లీ. అంటే ప్రతిరోజు చేస్తూ ఉంటాం, క్యారెక్టర్స్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి, సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ డైరెక్టర్స్తో చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి కూడా ఏదైనా చెప్తే టక్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి. డెఫినెట్గా నాకైతే అనిపించింది ఏంటంటే షేడ్స్ అయితే చాలా బాగుంటాయి దీంట్లో, అభిలాషలో షేడ్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి నా ఫీలింగ్. అంటే ఇప్పుడు సీరియల్ కూడా సినిమాలో అయిపోయింది, అంటే ప్రతి ఆడియన్స్ చూస్తున్నాడు, కంటెంట్ని కానీ ఆ క్వాలిటీని కానీ ఆ డైలాగ్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాడు కాబట్టి ఇలాంటి సీరియల్ సినిమాలో నుంచి ఒక సినిమా డెఫినెట్గా బాగుంటుంది. మీరు చాలా పాజిటివ్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్లు అన్నీ చేశారు, సో నెగిటివ్ క్యారెక్టర్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు? అంటే మనం బయట వెళ్ళేటప్పుడు వాళ్ళు తిట్టడం కానీ ఆ టైప్లో ఏమైనా ఉంటాయి? ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి, అవన్నీ పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి. అంటే వాళ్ళు రియల్గా ఇన్వాల్వ్ అవుతారు, మనం క్యారెక్టర్ చేసేటప్పుడు ఎంత బాగా ఇన్వాల్వ్ అయితే న్యాచురల్గా అవతల ఆడియన్స్ కూడా నిజంగా జరుగుతుందా అనే ఇన్వాల్వ్మెంట్తో అడుగుతుంటారు, ఏం సార్ మీరు ఎలా చేస్తున్నారు, ఎందుకు అతను కొట్టారు, ఎందుకు అతను పొడిచి ఇలాంటివి అంటారు కామన్ ఇది. సో మీ సరఫ్ నుండి అమర్కి ఏం సజెషన్ ఇస్తారు? సజెషన్ ఇస్ వీ హ్యావ్ టు గో ఆన్ అంటాడు, అంటే ఓపిక ఉండాలి, ఫస్ట్ సహనం ఉండాలి మనకి. ఆపర్చునిటీస్ అనే ఏ రోజు ఎక్కడి నుంచి ఎలా తలుపుకొట్టి వస్తాయని తెలియదు కాబట్టి ఈ సక్సెస్ని ఇంకొక 10 మెట్లు ఎక్కించేలాగా దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళగలిగితే వీ కెన్ క్రియేట్ మంచి బిల్డ్ చేయగలుగుతాం మన ఫ్యూచర్ని అనేది నా ఫీలింగ్. చాలా హార్డ్ వర్కర్ అని చాలామంది అంటారు, సో ఆయన హార్డ్ వర్క్ మీరు చూసారు దగ్గరుండి కాబట్టి మీరు చెప్పండి. అదే చెప్పాను కదా నేను, అమర్ బేసిక్గా సినిమాలు కనే దానికి డెఫినెట్గా అర్హుడే, ఎందుకంటే ఇంత ప్యాషనేట్గా ఉండాలి, ఇంత హార్డ్ వర్క్ ఉండాలి, టూ మచ్ థింకింగ్ అబౌట్ ఫిల్మ్ ఉండాలి, అవన్నీ ఎక్కువ కనిపిస్తాయి మా దాంట్లో. మేము డ్యాన్స్ షోస్ ఇవన్నీ చేసేటప్పుడు కానీ ఏదన్నా, సో అవన్నీ ఏమవుతాయంటే రేపు పొద్దున్న మన ప్రొఫైల్ అంటే మనకి క్వాలిఫికేషన్ ఏంటి, ఈ సినిమాలో హీరోగా చేయడానికి ఏంటి క్వాలిఫికేషన్ అంటే ఇది. సో ఇవన్నీ బిల్డ్ చేయగలిగితేనే ఒక డైరెక్టర్ వచ్చి మనల్ని ఇతను సూట్ అయ్యాడు ఈ సినిమాకి బాగుంటాడు యంగ్ చామ్ అన్నీ వచ్చు అనే పాయింట్ చాలా ఈజీ కాదండి, చాలా కష్టం, చాలా కష్టం. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా కూడా బాగా వచ్చింది కూడా క్రియేట్ చేసుకుంటాను. అవును మార్క్. అవును. సో అభిలాష మూవీ గురించి మీరైతే ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? నేను చాలా సినిమాలు చూశాను, చాలా సినిమాలు కూడా చూడలేదు ఎందుకంటే బాగాలేదు కాబట్టి. ఒక ఆడియన్గా మాత్రం చెప్పగలుగుతున్నాను, ఈ సీరియల్లో కో ఆర్టిస్ట్ కాబట్టి కాదు, కొన్ని సినిమాలు మనం చూడాలి, కొన్ని సినిమాల్ని మనం ఎంజాయ్ చేస్తాము, అలాగే ఒక 10 మందిని ఎంకరేజ్ చేస్తాం, రెండు జరుగుతాయి. సో ఆ ఎంజాయ్మెంట్ ఎంకరేజ్మెంట్ రెండు చేయడానికి స్కోప్ ఉన్న సినిమా అభిలాష. సో అమర్దీప్ చేస్తున్న ఈ సినిమాని డెఫినెట్గా మీ అందరూ వాచ్ చేస్తారని, మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ మిస్ టు వాచ్ అభిలాష. ఫైనల్గా ఒక క్వశ్చన్ ఉందండి, సో ఈ అభిలాష మూవీ చిరంజీవి గారు చేశారు, సో చాలా రేంజ్లో నిలబెట్టారు, సో అదే సినిమాని అమర్దీప్ చేస్తున్నారు, సో ఒకవేళ బాగుంది అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఓకే బాగాలేకపోతే అతని సినిమా ఎందుకు చేసావు అనే టైప్ ఏమైనా వస్తుంది అంటారా? సి అతని సినిమా కాదు ఇది, అభిలాష అనేది ఒక సినిమా పేరు, అది ఆ సినిమా ఆల్రెడీ చిరంజీవి గారు చేశారు కాబట్టి అదే సినిమా కాదు ఇది, ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు, ఆ యొక్క క్యారెక్టర్స్ వేరు ఈ యొక్క క్యారెక్టర్స్ వేరు కాబట్టి అభిలాష అనేది సినిమా స్టోరీకి సంబంధించి లింక్ అవుతుంది కాబట్టి అభిలాష అని పెట్టుకున్నారు. అలాంటి అంటే చిరంజీవి గారు ఎంత సక్సెస్ అయ్యారో ఆ టైంలో ఆ పీరియడ్లో 1983 నుంచి అలా కొట్టుకుంటే ఎలా వచ్చారో అలాగే అమర్దీప్ కూడా అలా వెళ్తాడని మనం ఇప్పుడు అదే అంటున్నాను, చిరంజీవి గారు 1983లో అభిలాష చేసినప్పుడు ఇంత సక్సెస్ అవుతుంది ఆయన అనుకోలేదు. సో అలాంటి ఎలిమెంట్స్ అన్ని దీంట్లోనే ఈ ఇండస్ట్రీలో జరుగుతాయి. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మనవాడు వెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన బ్లెస్సింగ్స్, వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆ ఫ్యాన్స్ అందరు బ్లెస్సింగ్స్ అభిలాష్ ఉంటాయి, అందరు దీవెనలు ఉంటాయి, మేము కూడా ఆయన ఫ్యాన్సే కాబట్టి ఉంటాయి డెఫినెట్గా. సో చిరంజీవి ఫ్యాన్స్గా మీరు చెప్పేశారు, 100% నో డౌట్. సో థ్యాంక్ యూ సో మచ్. టైటిల్ ఆయన టైటిల్ పెట్టుకున్నందుకు సినిమా చూడాలండి, అందరం కలిసి చూద్దాం ఐమాక్స్ దత్తరేలు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.